మధ్య జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో పప్పుగాడి లోకేష్ గడితో మొదలెట్టి ఆ గంజాయి అమ్ముకునేటువంటి చింతకాయల అయ్యన పాత్రుడు నోటికి ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారిని మమ్మల్ని మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది నేను చంద్రబాబు గాడిని ఆడి కొడుకు పప్పు గాడిని ఇంకా దారుణాతి దారుణంగా బూతులు తిట్టగలను కథ మా ముఖ్యమంత్రి గారు పానీనాని వదిలే వాళ్ళు సంస్కారహీనులు చంద్రబాబు నాయుడు పగా ప్రతీకారాలతో నన్ను ఏదో చెయ్యాలని చెప్పి అతని అధికారాన్ని ఏదో నేను చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ వారికి వెన్నుపోటు పడిచి దొంగతనం చేసినట్టు నేనేదో తీసుకున్నట్టు నన్ను భరించలేకపోతున్నాడు అతను అతను కొడుకు ఆ పార్టీలోకి సంబంధించినటువంటి కొంతమంది గాలి వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు నా మీద నా ప్రభుత్వం మీద నిందలో బురద తల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలు మన పార్టీకి మన ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు ఉన్నటువంటి దేవుడు మనను ఆశీర్వదిస్తున్నాడు ఇటువంటి వ్యక్తుల్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు రాజకీయాల్లో ప్రజా సేవ చేయటానికి పేదవాడికి పట్టడం అన్నం పెట్టడానికి వాళ్ళ అవసరాలను తీర్చడానికి రాజకీయాల్లోకి వచ్చాం కానీ మనమేమి ఇటువంటి వాటికి వెరవాల్సినటువంటి అవసరం లేదు మన పెద్దగా ఇటువంటి వ్యక్తుల్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు మన పని మనం చేసుకుందాం అని చెప్పి ఒకటికి నాలుగు సార్లు చెప్పబట్టి ఈ తుప్పుగాడు చంద్రబాబు నాయుడుగాడు ఈ పప్పుగాడు లోకేష్ గడిని వదిలేస్తున్నానని చెప్పి తెలియజేస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకో చంద్రబాబు అచ్చునాయుడిని అయ్యన పాత్రుడిని ఒళ్ళు దగ్గర పెట్టుకో ఇంకొకసారి కనుక మా ముఖ్యమంత్రి మీద నీ పార్టీ నుంచి ఎవడైనా సరే మా ముఖ్యమంత్రి గారి మీద ఒక చిన్న మాట మాట్లాడిన నిన్ను తీసి చంద్రబాబు నిన్ను నీ కొడుకుని రోడ్డు మీద నిలబెట్టి నా బూతులు తిడతా పిచ్చి పిచ్చి యాష వేయకుండా ఒళ్ళి దగ్గర పెట్టుకుని హైదరాబాదులో జీవితం గడుపుకో నీకు ఈ రాష్ట్రంలో నిన్న మొన్న జరిగినటువంటి గ్రీవెన్స్లు ప్రజలకి ఇబ్బందులు కష్టాలు ఉంటే ప్రతి సోమవారం కలెక్టరేట్లో గ్రీవెన్స్ పెట్టి అర్జీలు ఇమ్మని చెప్పి ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి చెప్తే తెలుగుదేశం పార్టీ పందికొక్కుల్ని మా జిల్లాలో దేవినేని ఉమాగాడు ఆయన పంపించాడు నా దగ్గర రావాల్సింది వంశీ దగ్గర కాడు కాగితాలు పట్టుకుని అక్కడికి వెళ్ళి అధికారులని వచ్చేది మేమే చూస్తాం ఏంటో నువ్వు చూసేది నువ్వు వచ్చేది నేను వంశీ మేమిద్దరు ఇక్కడే ఉంటాం విజయవాడలో నీ కాగితాలు పట్టుకుని ఏం చూస్తావు ఏం చేస్తావా ఐదేళ్ళు మంత్రిగా ఉన్నావు ఎంపీకే మమ్మల్ని చంద్రబాబు గారు ఇరవై రెండేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆడెంపికడు నువ్వు ఎంపికారు కాబట్టి అధికారులను భయపెట్టో రాజకీయ నాయకులను భయపెట్టో మీరు ఎట్టి పరిస్థితులు అధికారంలోకి రారు వస్తామని చెప్పి భ్రమలు కల్పించి ఏమన్నా బతకాలనుకుంటున్నారేమో ఇంకొకసారి ఉమా ఒళ్ళు దగ్గర పెట్టుకో ఎక్కడన్నా అధికారుల దగ్గరికి వెళ్ళి కానీ మా పార్టీ ప్రతినిధుల దగ్గరికి కానీ వెళ్ళి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తానని చెప్పి తెలియజేస్తావు నువ్వు వచ్చేటప్పుడు ఎక్కడికి వస్తావు నాకు కూడా చెప్పు నేను కూడా వస్తా నీకేం సంవత్సరం ఉన్నా ఏం కాగితాలు పట్టుకొస్తావురా అంతేగాని అధికారులను బెదిరించో ఇంకో రకం ఇంకో రకం వెళ్తే కేసులు పెట్టి నిన్ను మళ్ళీ అరెస్ట్ చేసి జైలుకి పంపాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఒళ్ళు దగ్గర పెట్టుకోమా అదేవిధంగా మారకద్రవ్యాలు నిన్న హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు మారక ద్రవ్యాలకి ఆంధ్రప్రదేశ్ కేర్ఎఫ్ అడ్రస్గా అయిందంట కాల్ మనీకి సెక్స్ రాకెట్కి డబ్బులు అప్పులు ఇచ్చి వ్యభిచారు కోపంలో దించడానికి నువ్వు ఉండగా దీన్ని ఒక వ్యభిచారు కొంపగా నీ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలే తయారు చేశారు సిగ్గు లేకుండా మనిషి జన్మ ఎత్తలేదు కాబట్టి నీకు ఆడపిల్లలు లేరు కాబట్టి వాటన్నిటినీ కూడా ప్రోత్సహిస్తూ బెదవాళ్ళలో ఆ రోజు డీజీపీగా ఉన్నటువంటి సిపిగా ఉన్నటువంటి ఇప్పుడు డీజీపీ గౌతమ్ సేవాంగ్ని సెలవులో పంపించి నీ శాసనసభ్యుల్ని నీ ఎమ్మెల్సీని ఈ సెక్స్ ఆడపిల్లలని సెక్స్ రేఖలో దించి వ్యభిచార వృత్తిలోకి నీ ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతో చేయించుకుని సిగ్గు సెలవు లేనటువంటి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజల్లో గుర్తింపు పొందావు కాబట్టి నీకు ఇరవై మూడు సీట్లు ఇచ్చి ఈ పక్కన ఉన్నటువంటి మంగళగిరిలో నీ కొడుకుని కృష్ణానదిలో కలిపారు నీలాంటి సన్నాసులు చంద్రబాబు గారి లాంటి వెధవలు ఇటువంటి ద్రవ్యాలకు సంబంధించినటువంటి కానీ ఈ సెక్స్ ర్యాకెట్లు కానీ నడిపేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గుట్కాలు కావచ్చు మట్కాలు కావచ్చు పేకాట క్లబ్బులు కావచ్చు వేటిని కూడా చట్టపరంగా జరగనటువంటి దేన్ని కూడా జరగటానికి వీలు లేదని చెప్పి ఈ రాష్ట్రంలో ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎక్కడా లేనటువంటి విధంగా అన్నిటినీ కూడా అడ్డుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవడో పనికి మాలినటువంటి నీలాంటి వెధవ నువ్వు ఉండేది హైదరాబాద్లో నువ్వు పార్టీని నడిపేది ఆంధ్రప్రదేశ్లో అట్లాగే ఆ ద్రవ్యాలు నడిపేటువంటి వెదవ కూడా నీ పాటాడు ఎవడో హైదరాబాద్లోనో ఎక్కడోనో ఉంటూ అడ్రస్ ఈ కాలో గట్టు మీద పెట్టుకున్నాడు పెట్టుకుంటే వాడికి నీకు దగ్గర పోలికలు లక్షణాలు ఉన్నాయి కాబట్టి మా మీద అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నావు